జగన్ మోహన్ రెడ్డి గారు. అతను ఓన్గా డెవలప్ అయ్యాడు కానీ వ్యాపారవేత్తగా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు. విజనరీ అని పేరుంది కానీ ఆయన 5 ఏళ్ళు సీఎం చేసిన తర్వాత ఆ విజనరీ అంతా ఎక్కడికి ఉందో కనపడలేదు. పవన్ కళ్యాణ్ గారు. ఏదో ఆరాటం ఉంది, చేద్దామని తపన ఉంది, సరైనటువంటి డైరెక్షన్ లేదు. బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుంటే మాకు జనసేనతో అసలు పొత్తే అవసరం లేదు, మేము సింగిల్ గానే వెళ్ళగలం అనేసి అన్నారు. మేము ఇండిపెండెంట్ గా ఎదగాలనుకుంటున్నాం, మేము సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అంటే ఇదంతా మీ మైండ్ గేమా? జనసేనతో కలిసి వెళ్తున్నాం. ద పార్టీ విత్ ద డిఫరెన్స్ అండ్ కమల శిక్షణ పార్టీ దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ. టీఆర్ఎస్ వాళ్ళ కుటుంబం కోసం పనిచేస్తుంది, వైసీపీ వాళ్ళ కోసం పనిచేస్తుంది, ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబం కోసం పాప మిగతా వాళ్ళు పనిచేస్తారు. అంటే మీకు జనసేనతో పొత్తు అవసరం అంటారా సార్? మీరు ఎదగడానికి వాళ్ళు ఏమైనా హెల్ప్ అవుతారని మీరు అనుకుంటున్నారా? మేమే అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ మధ్య ఏదైనా వాదనలు ఉండడం వల్లనే ఆయన కేసులు ఇంకా అలా జరుగుతున్నాయి అంటారా? అదే కదా, కేసులు పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి మాకు మిత్రుడు కాదు. ఎస్ పలానా వాడిని ఆ ముఖ్యమంత్రిని వేసారు, ఈ ముఖ్యమంత్రిని లోపల పెట్టేశారు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమంటున్నారంటే, మీరు సింగిల్గా పోటీ చేసినా సరే మేము మీకు సపోర్ట్ చేస్తామేమో, కానీ వేరే పార్టీల జెండాలు ఎగరేయమంటే మేము ఎగరేయం అంటున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి. ఆ సైనికుల్ని పవన్ నా సైనికులు జన సైనికులు అన్నప్పుడు. ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గురించి ఇలా మాట్లాడుతున్నారు కదా, ఒకానొక టైంలో మీరు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు కదా? అవును, 3 సార్లు చంపబోయాడే. బీజేపీ దేశాన్ని అభివృద్ధి చేస్తుంది అంటున్నారు. మరి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, అది కూడా అభివృద్ధేనా? హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి మనతో ఈరోజు మాట్లాడడానికి సీనియర్ బీజేపీ నాయకుడు రఘురామ్ పురిగల్ల గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం సార్. నేను ఒక నాయకుడి పేరు చెప్తాను, మీ మైండ్లో ఏమనుకుంటున్నారో మీరు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ సీఎం అయ్యాడు, బట్ డెవలప్మెంట్ విషయంలో అతను ఓన్గా డెవలప్ అయ్యాడు కానీ వ్యాపారవేత్తగా రాష్ట్రాన్ని అంత అభివృద్ధి పథంలో తీసుకెళ్ళలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని పేరుంది కానీ గత 2014-19 మధ్యన ఆయన 5 ఏళ్ళు సీఎం చేసిన తర్వాత ఆ విజనరీ అంతా ఎక్కడికి ఉందో కనపడలేదు. విజనరీ ఉట్టిదేనా అని పరిపాలన చేశాడు, ఫెయిల్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆరాటం ఉంది, చేద్దామని తపన ఉంది, సరైనటువంటి డైరెక్షన్లో లేడు. నరేంద్ర మోడీ గారు ప్రపంచ స్థాయి నాయకుడు, ఇవాళ దేశం గర్వించదగ్గ నాయకుడు, ప్రపంచ స్థాయి నాయకుడు అయ్యాడు నరేంద్ర మోడీ. ఓకే. అమిత్ షా ఎస్ ఒక చాణక్యుడు, రాజకీయాల్లో ఎప్పుడు ఏ విధంగా తను పట్టుని సాధిస్తూ ఉంటారు, రాజకీయాలు శాసిస్తూ ఉంటారు. ఓకే సార్. జాతీయ రాజకీయాల్లో మీరు ప్రవేశించి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయిపోతుంది, అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి తేడా ఏంటంటారు? యా, ఇప్పుడు లైక్ మీకు అప్పుడు 25 ఏళ్ళ క్రితం అంటే ఈ 2.5 డికేడ్లో రాజకీయాల్లో అనేక పరిణామాలు సంభవించాయి. ఏ విధంగా అయితే మన జీవన పరిస్థితులు మారిపోయాయో, అప్పుడు మెట్రో ట్రైన్ లేదు, ఇప్పుడు మెట్రో ట్రైన్ ఉంది. అప్పుడు ఎయిర్పోర్ట్ ఒకటే ఉండేది ఆంధ్రప్రదేశ్కి, ఫర్ సపోజ్ ఒకటే ఎయిర్ ఇండియా ఉండేది. ఇప్పుడు ఎన్ని జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, వివాంత, సో మెనీ ఫ్లైట్స్. ఇప్పుడు లైక్ కారు అంబాసిడర్, ప్రీమియర్ పద్మని, ఫియట్ కార్లు ఉండేవి, అనేక కార్లు వచ్చినాయి ఇవాళ. రకరకాల వరల్డ్లో ఫస్ట్ డెస్టినీ ఏదంటే కార్ అమ్మడానికి ఇండియా అయింది వాళ్ళు. సో లైక్ దట్ సో మెనీ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. అలాగే రాజకీయాలు కూడా చాలా మారిపోయాయి. ఎస్పెషల్లీ సౌత్ నార్త్ రాజకీయాలు చూస్తే, నార్త్ రాజకీయాల్లో ఇప్పటికీ డబ్బు ప్రభావం లేదు, వ్యక్తుల ప్రభావం ఉంటుంది. సౌత్లో డబ్బు ప్రభావమే ఎక్కువ, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో అయితే డబ్బే డబ్బు. డబ్బు ఉంటేనే రాజకీయం, లేదా రాజకీయం లేదు. అలా మార్చారు ఇక్కడ నాయకులు. సో అప్పటి రాజకీయాలు డెఫినెట్గా ఒక ఏమంటారు దాన్ని నిబద్ధతతో, క్రమశిక్షణతో ఉండేవి. ఇప్పుడు క్రమశిక్షణ లేని రాజకీయాలు ఉన్నాయి చాలా చోట్ల. ఓటీ దిర్ ఇస్ ఓన్లీ వన్ పార్టీ,
భారతీయ జనతా పార్టీ అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్న పార్టీ ఏంటంటే క్రమశిక్షణ, ద పార్టీ విత్ డిఫరెన్స్ ఉన్నది మేము ఒకళమే, మిగతా అందరూ చేంజ్ అయిపోయారు. అంటే మీ అసలు పేరు కన్నా రఘురామ్ ఢిల్లీ బీజేపీ అనేది బాగా ఎక్కువ తెలుసు జనాలకి, మీకు ఏమనిపిస్తుంది అసలు? ఎక్కువ కాలం ఢిల్లీలో ఉన్నా, సో న్యాచురల్గానే ఆంధ్ర నేను అప్పటి నుంచి కూడా ఎవ్రీ మంత్ ఆంధ్ర రాజకీయాలకు వస్తూ ఉంటాను. అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయం కానీ వస్తూ ఉంటా, బట్ ఏంటంటే ఎక్కువ కాలం ఢిల్లీలో ఉన్న మూలాన్ని న్యాచురల్గా అందరూ ఢిల్లీ రఘు అని అంటారు. ఢిల్లీ ఎక్కువ ఉంటా కాబట్టి, పిల్లలు అక్కడ చదువుతున్నారు కాబట్టి నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అంటే పూర్తి రాజకీయం సమయానికి రావాలని, పిల్లలు చదువులు అయిపోతున్నాయి వస్తాను త్వరలో, ఆంధ్రలోనే ఉంటాను. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి డిఫరెన్స్ ఏంటి, ఎవరిది బాగుందని మీరు అంటారు? రెండు ఒకటే అండి, ఎవరు గొప్ప కాదు, ఎవరు అద్భుతాలు సృష్టించలేదు, ఇద్దరు కూడా అప్పులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 260,000 చేస్తే ఈయన 3,60,000 చేశారు ఈయన. సో అంతకుమించి వీళ్ళ ఇద్దరు పరిపాలన శూన్యమే, ఏం లేదు, రాష్ట్ర ప్రజలకు ఉరిగింది ఇద్దరి వల్ల ఏం కాదు. అంచేత నేను ఇద్దరిని 35 marks వేస్తా ఇద్దరికి, అంతే 100కి. ఏపీ బీజేపీ కోఆర్డినేటర్గా ఉన్నారు, సో ఏపీలో పరిపాలన ఎలా ఉంది అండ్ నెక్స్ట్ బీజేపీ స్టాండ్ ఏంటి అసలు? యా, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్ బీజేపీది అని నమ్ముతున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 98లోనే 21 అంటే 18 నుంచి 21% ఓటింగ్ వేసి అప్పుడే 2 MP seats ఆంధ్రాలో గెలిపించారు ప్రజలు. తర్వాత వాజ్పేయి గారు హయాంలో ఆంధ్రప్రదేశ్ని, ఈవెన్ తెలుగు రాష్ట్రాలను చాలా అభివృద్ధి పథకం తీసుకెళ్లారు వాజ్పేయి గారు. ఇవాళ నరేంద్ర మోడీ పనిచేస్తున్నారు. చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే రైల్వేకి, ఒక్క రైల్వేకి ఆంధ్రప్రదేశ్లో 83,000 crore ఖర్చు పెడుతున్నారు ఒక్క రైల్వే. డబ్లింగ్ ఎలక్ట్రిసిటీ ట్రైన్స్ అండ్ న్యూ ఆల్ స్టేషన్స్ డెవలప్మెంట్, అండర్పాస్, ఫ్లైఓవర్ బ్రిడ్జెస్, వాట్ నాట్ రైల్వే గురించి. అలాగే హైవేస్ తీసుకుంటే కోస్టల్ క్యారిడర్, శ్రీకాకుళం నుంచి తడ వరకు కోస్ట్ లైన్ 4 lane రోడ్డు వెళ్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి లైన్ కాకుండా, 4 lanes కాకుండా, చెన్నై టు కలకత్తా లైన్ కాకుండా, గోల్డెన్ క్యారిడర్ కాకుండా, బీచ్ టు బీచ్ వస్తుంది క్యారిడర్. అది కాకుండా ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలంటే విజయవాడ నుంచి ఎంత మీకు 100 kilometers తగ్గే హైవే వేసాం ఇవాళ, కొవ్వూరు నుంచి, కొవ్వూరు న్యూ బ్రిడ్జ్ 3rd bridge నుంచి వేసాం. సో హైవేస్ విషయంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ రోడ్డు కావాలని అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే అడిగిన ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. రాష్ట్రానికి 2,00,000 crore పైచలకు రోడ్లు ఇచ్చింది ఇవాళ, ఇస్తూ ఉంది. ఇంకా రాష్ట్రం అడగడానికి ఏం లేదు, రోడ్డు వేసేస్తుంది. అదే ఎయిర్పోర్ట్లు చూస్తే మీరు, గతంలో విజయవాడ ఎయిర్పోర్టు ఎప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న ఫ్లైట్లు దిగేవి, వైజాగ్ ఎయిర్పోర్టు కేవలము డొమెస్టిక్గా తిరిగేవి, హైదరాబాద్ నుంచి ఫ్లైట్ వచ్చేది, ఎప్పుడైనా ఎక్కడి నుంచి వెళ్ళి చెన్నైకి వెళ్ళేది, ఇలా ఉండేది పరిస్థితి. మరి ఇవాళ చూస్తే తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కర్నూలు ఓరోకల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇలాగా 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. ఏ రాష్ట్రానికి, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఎయిర్పోర్ట్లు, 8 ఎయిర్పోర్ట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇవాళ. ఇది డెవలప్మెంట్, ఇదంతా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అభివృద్ధి. ఇళ్ళు, ఉత్తరప్రదేశ్ దేశంలో 25 crore జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 22 lakh ఇళ్ళు ఇస్తే, 5 crore జనాభా ఉన్న రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి 22 lakh ఇచ్చారు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఇంత శ్రద్ధగా పోలవరం ప్రాజెక్టు కట్టిస్తున్న ప్రతి రూపాయి మాదే. సో ఇలా చూస్తే అభివృద్ధిలో ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్డు, ప్రతి గ్రామంలో ఇవాళ సిమెంట్ రోడ్డు లేని గ్రామం లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. సో ఎలక్ట్రిసిటీకి ప్రతిదానికి కూడా, వాటర్ ఇంటింటికి నీళ్లు, ఫస్ట్ బేసిక్ ఏంటి, నీళ్లు కావాలి, ఇళ్ళు కావాలి, సిలిండర్ గ్యాస్ కావాలి, పొయ్యిలు వద్దు, కట్టిపోయే ఏ స్త్రీ కూడా, భారతీయ ఏ మహిళ కూడా కట్టిపోయే మీద వంట చేయకూడదు అని నరేంద్ర మోడీ సంకల్పం. దానివల్లే ఇవాళ ఈ గ్యాస్ కనెక్షన్స్ విరివిగా, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కావాల్సిన వాళ్ళు లేరు, అంటే అంతలా ఇస్తున్నాం ఇవాళ. ఇంటింటికి గ్యాస్, ఇంటింటికి వాటర్, ఇంటింటికి కరెంటు, ఇళ్ళు, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు, ఇవన్నీ కేంద్రం ఇచ్చే పథకాలే, రాష్ట్రం ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఇవాళ, పాపం జీతాలు ఇవ్వడానికి, అన్ని కేంద్రం నుంచి వచ్చే డబ్బుతోనే నడుపుతుంది ఇవాళ. సో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, సో ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టుగా మా విజన్ ఏంటంటే ఆంధ్రాలో తెలుగుదేశం ఇవాళ వెనుకబడింది, ఇవాళ
పుంజుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఆయన తెలుగు తమ్ముళ్ళకే నమ్మకం లేదు పాపం అని చేత వాళ్ళు దిక్కులు చూస్తున్నారు అటు ఇటును. సో అని చేత తెలుగుదేశానికి వచ్చిన 40% ఓటింగ్లో బీజేపీ 20% లాగుతుంది. ప్రజలతో మమేకమే పనిచేస్తున్నాం ఇవాళ. అదేవిధంగా హయ్యెస్ట్ ఓటింగ్ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి, 51% వచ్చింది మన ఎలక్షన్లో. సో దాన్ని లాగుతాం ఖచ్చితంగా. అక్కడి నుంచి ఒక 20% లాగితే 40% వస్తుంది మాకు. సో ఇది మా ఎజెండా గోయింగ్ టు ఇంప్లిమెంట్ భవిష్యత్తులో ఉన్న 2 ఏళ్లలో ఎన్నికలు రాబోయేటటువంటి సమయానికి 2024 భారతీయంతా బట్టి ఒక బలమైన శక్తిగా అధికారానికి రాష్ట్రంలో చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతోనే పనిచేస్తాం. అది ప్రజలకి ఇవన్నీ డెవలప్మెంట్ ఏమి చేసాము, రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పి మరీ ఓటెడుతాం. అభివృద్ధి చూసి ఓటేయండి, డబ్బులు చూసి ఓటేయకండి, నక్కచిత్త నాయకులను చూసి ఓటేయకండి. ఎలక్షన్లో కనపడతాడు మళ్ళీ రాడు మీకు, అలాంటి వాళ్ళు వద్దు అని అడుగుతాం. చూద్దాం, మా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయిస్తారు. బట్ నరేంద్ర మోడీ లాంటి ఒక దమ్మున్న నాయకుడు ఒక అభివృద్ధి ఎజెండాని ఇంప్లిమెంట్ చేసి దేశాన్ని ముందుకు ప్రపంచ స్థాయి ఇండియా ఇవాళ చైనా కన్నా ముందుంది కొన్ని విషయాల్లో, అమెరికా కన్నా కొన్ని ముందుంది విషయాల్లో. సో ఇవన్నీ ప్రజలకు తెలిసే ఇప్పటికే ఇంకా ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్తాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మా యొక్క స్థానాన్ని బదిలీ అంటే రాబోయే ఎన్నికల్లో ఇంకా తెలుగుదేశం పార్టీ కనుమరుగా అయిపోతుంది అంటారా మీరు? ఖచ్చితంగా అయిపోవాలి. ఆ ప్లేస్లోనే మేము వస్తాం. జగన్మోహన్ రెడ్డి వెనక పెడతాం, తెలుగుదేశాన్ని వెనక పెడతాం, మేమే వస్తాం ముందు. నరేంద్ర మోడీ గారు అన్నారు కాబట్టి ఆయన గుజరాత్కి ముఖ్యమంత్రి అవ్వకముందే మీకు పరిచయం ఉన్నారు. ఎస్. అప్పటికి ఇప్పటికీ మీ మధ్య సన్నిహితం కానివ్వండి, ఆ సంబంధం కానివ్వండి, అలానే ఉందా? యా డెఫినెట్గా. మొన్న కూడా పిలిచారు కదా, మొన్న రీసెంట్గా లాస్ట్ 8 మంత్స్ బ్యాక్ కూడా ఆయనే స్వయంగా ప్రధానమంత్రి అయ్యి అంత బిజీగా ఉన్నప్పటికీ దేశాలు ప్రపంచ దేశాలతో మాట్లాడుతున్నప్పటికీ అనేక విషయాల మీద చర్చలు చేస్తున్నప్పటికీ కూడా అంత బిజీలో కూడా నన్ను పిలిచి నాతో 35 నిమిషాలు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాజకీయాల మీద మాట్లాడడం, నా పర్సనల్గా కూడా ఏం చేస్తున్నావు ఏంటి అని అన్ని విషయాలు అడగడం, ఇంతకన్నా పదం ఏం అవసరంలే. ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి ప్రధాని పిలిచి నువ్వు నాకు 35 నిమిషాలు ఇచ్చారంటే చిన్న విషయం కాదు. సో ఇది గర్వకారణం నిజంగా చెప్పాలంటే. అంటే ఆయన పాత రఘు 25 ఏళ్ళ నుంచి మనతో ఉన్నాడు అని గుర్తుపెట్టుకుని పిలవడం అంటే ప్రధానమంత్రి అయిన తర్వాత చిన్న విషయం కాదంట అని నమ్ముతాను నేను. మీరంతా గౌరవం ఇచ్చారు కాబట్టి మీ మధ్య ఆ బాండింగ్ అనేది అలానే కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే మీ లీడర్ శ్వేతారెడ్డి గారు ఉన్నారు కదా, బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుంటే మాకు జనసేనతో అసలు పొత్తే అవసరం లేదు, మేము సింగిల్గానే వెళ్ళగలం అనేసి అన్నారు, కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఇదంతా మీ మైండ్ గేమా? లేదు, అలాంటిది ఏం లేదు. పవన్ కళ్యాణ్ భారతీయ అంటే జనసేన బీజేపీ కలిసే ఇవాళ ఉన్నాయి. మేము ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నాం అనుకోండి, మేము పెట్టుకోవాలి, ఆయన వచ్చి కలిశాడు మాకు. గతంలో 2-3 సార్లు చంద్రబాబు గారు మాతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయనే 3 సార్లు వచ్చి మా తలుపు తట్టి మేము పెట్టుకుంటాను ప్లీజ్ కావాలి అని అంటే పెట్టుకున్నాం మేము. సో నేను వెళ్ళిపోతాను, బీజేపీ అలాంటి పార్టీ ఇలాంటి పార్టీ అని ఫస్ట్ తిట్టి వెళ్ళిపోయాడు. తర్వాత బీజేపీ ఇలాంటి పార్టీ చరిత్ర తప్పు చేశాను అన్నాడు. 3 సార్లు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నాడు. కానీ మేము ఇండిపెండెంట్గా ఎదగాలనుకుంటున్నాం, మేము సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజుకైతే జనసేనతో కలిసి వెళ్తున్నాం. పాపం ఎవరన్నా ఏమన్నా మాట్లాడినా బీజేపీ లీడర్లు ఎవరన్నా వాళ్ళు సొంతంగా మాట్లాడినట్టు కానీ పార్టీ యొక్క అభిప్రాయం కాదు. పార్టీ అభిప్రాయం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇన్ఛార్జ్ ఎవరైతే ఏంటి చెప్తామో దాన్నే మనం తీసుకోవాలి. ఇది క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి దీనిలో వేరే నా సొంత అభిప్రాయాలకు విలువ ఉండదు. పార్టీ అభిప్రాయమే ఫైనల్ అభిప్రాయం. అంటే మరి శ్వేతారెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ కూడా యాక్షన్ తీసుకోమంటే దానికి రియాక్షన్ ఏది లేదేంటి సార్? పార్టీ తీసుకుని పార్టీ చూస్తుంది. ఎవరైనా ఒక అభిప్రాయం చెప్తే పార్టీ దాని మీద విశ్లేషిస్తుంది, ఖచ్చితంగా మాట్లాడుతుంది ఆ విషయాలు. అదేమీ దిస్ ద పార్టీ విత్ ద డిఫరెన్స్ అని చెప్పాను కానీ ఎవరు పడితే ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడడానికి ఏముండదు. ఒక లైన్ పార్టీ లైనే, అందరూ అదే లైన్లో మాట్లాడతాం. రాబోయే ఎన్నికల్లో కొంతమంది ఏమంటున్నారంటే మీరు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వర్క్ చేస్తున్నారు అని వస్తున్నాయి పుకార్లు. లేదు, ఎక్కడ చేయలేదమ్మా ఇంతవరకు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయలేదు. అలాంటి ఉద్దేశాలు బీజేపీకి లేవు అని రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టం చేశాడు, ఇన్ఛార్జ్ కూడా స్పష్టం చేశాడు. క్లారిటీగా ఉన్నాం, క్లియర్గా ఉన్నాం. ప్రస్తుతానికి అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు, మా తరపు నుంచి ఉండవు. టీడీపీతో మీకు సంబంధం ఉండదు? లేదు లేదు లేదు. వైసీపీ రఘురామకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన్ని పార్టీలో మీరే చేర్పించారంట కదా. అప్పుడు ఫస్ట్లో 2013
ఫిబ్రవరి 1వ తారీఖున ఆయన బీజేపీ జాయిన్ అవుతాను వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారు నేను తీసుకెళ్ళి రాజ్నాథ్ సింగ్ దగ్గర జాయిన్ చేసిన మాట వాస్తవమే 14. తర్వాత మళ్ళీ ఆయన వేరే వేరే కారణాలతో బయటకు వెళ్ళిపోయారు. మీరు ఏదో చాలా చిన్న వయసు నుండే బీజేపీ నాయకులతో కలిసి వర్క్ చేస్తూ ఉన్నారు, చాలా చూశారు చిన్నప్పటి నుండే, మీ అనుభవాలు ఏంటి అసలు బీజేపీ పార్టీలో? పార్టీ ఇందాక చెప్పినట్టుగా ద పార్టీ విత్ ద డిఫరెన్స్ అండ్ కమ్యూనిస్ట్ సెక్షన్ పార్టీ దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీనే. ఫస్ట్ టీఆర్ఎస్ వాళ్ళ కుటుంబం కోసం పనిచేస్తుంది, వైసీపీ వాళ్ళ కోసం పనిచేస్తుంది. సో ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబం కోసం పాపం మిగతా వాళ్ళు పనిచేస్తారు. కాంగ్రెస్ ఫ్యామిలీ కోసం అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళ ఫ్యామిలీ కోసం కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులంతా పనిచేస్తారు. బీజేపీ ఎలా కాదు. మాకు ఒక స్లోగన్ ఉంది, దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్. ఇది బీజేపీ యొక్క నినాదం. వాజ్పేయి గారు అదే చేశారు, నరేంద్ర మోడీ అదే, అద్వానీ అదే, వెంకయ్యనాయుడు అయినా అదే, ఈవెన్ ఇక్కడున్నటువంటి బండి సంజయ్ అయినా అదే, కిషన్ రెడ్డి అయినా అదే, ఎవరైనా సరే ఇదే లైన్లో ఉంటారు. సెల్ఫ్, ఇప్పుడు కిషన్ రెడ్డి లాంటి నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఎప్పుడన్నా ఇంటికి వెళ్తాడు. అంతకుముందు వెంకయ్య నాయుడు గారు అలా తిరిగేవాడు. ఇవాళ ఈవెన్ ఏ నాయకుడిని తీసుకున్నా పెద్ద నాయకులు ఎవరైనా సరే వాళ్ళు దే డెడికేట్ ఫర్ ది పార్టీ అండ్ సొసైటీ, నాట్ ఫర్ ది ఇండివిజువల్ బెనిఫిట్స్. అంటే మీకు జనసేనతో పొత్తు అవసరం అంటారా సార్? మీరు ఎదగడానికి వాళ్ళు ఏమైనా హెల్ప్ అవుతారని మీరు అనుకుంటున్నారా? మేమే అనుకోలేదు. జనసేన పవన్ కళ్యాణ్ గారు 2 ఏళ్ల క్రితం కేంద్ర నాయకత్వం దగ్గరికి వెళ్ళి నేను మీతో పొత్తు పెట్టుకుంటాను, మేము కలిసి పనిచేద్దాం మీతో అన్నారు. సరే కలిసి పనిచేయడానికి మంచిదే కదా. ఒక ఎవరైనా వచ్చి మనం ఒకళ్ళం పరిగెడుతూ ఒక ఇల్లు కడుతూ ఉంటే 10 మంది వచ్చి ఇల్లు కడితే బాగుంటుంది కదా, కలుపుకుని వెళ్ళాలి కదా. సో ఆయన వచ్చి మేమేమి రా పనిచేద్దామని చెప్పలా. ఆయన వచ్చారు, మంచిదే, దేశం కోసం, సొసైటీ కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం ఒకళ్ళు కలిసి పనిచేస్తామంటే హ్యాపీ. ఎవరైనా వస్తే పనిచేస్తాం ఖచ్చితంగా, దాంట్లో మనమేం లేదు. అలా ఆయన వచ్చారు. ఈ మాట అంటే మీకు కోపం రావచ్చేమో. మీ బీజేపీ ప్రెసిడెంట్స్కి అంటే ఒకసారేమో జనసేనతో మాకు పొత్తు కావాలంటారు, ఒకసారేమో అవసరం లేదంటారు, అంటే మీరు ఏం చేస్తున్నారని మీకు క్లారిటీ లేదా అనేసి అంటున్నారు. వెరీ క్లారిటీ చెప్పాం కిందా కూడా, ఏమున్నా వెరీ క్లారిటీగా ఉంటాం. సి ఇవాళ మా ప్రెసిడెంట్ జనసేనతో పొత్తు ఉంది, కలిసి వెళ్తున్నాం అని చెప్పారు, అదే జరుగుతుంది, అదే మాట్లాడుతున్నాం, మేము క్లారిటీగా ఉన్నాం. అదే చంద్రబాబు ఎగ్జాంపుల్ అందుకనే చెప్పిన, చంద్రబాబు నాయుడు గారు మాతో పొత్తు ఉన్నంతకాలం మేము అద్భుతంగా మంచివాళ్ళం, ఆయనకు అక్కలేనప్పుడు తిట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన 3 సార్లు చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని తిట్టి వెళ్ళిపోయారు, కానీ మేము చంద్రబాబు నాయుడుని ఎప్పుడు ఏమనలా. అంటే ఏమనలేదు అంటే కలిసినప్పుడు ఒక కాపురాన్ని చెడగొట్టుకోలేదు, ఆయనే చెడగొట్టుకున్నాడు. ఇప్పుడు అకాలీదళ్ ఉంది, మేమేమి వెళ్ళిపోమని చెప్పాలి అకాలీదళ్ని. బీజేపీ జాతీయ స్థాయిలో అంటే ఎలయన్స్ పార్టీలను చాలా గౌరవిస్తుంది, హిస్టరీ ఉంది మాకు. 27 సంవత్సరాలు జనసే మన శివసేనతో ఉన్నాం, మేమేమి వెళ్ళిపోమన్లా, వాళ్ళే వెళ్ళిపోయారు అధికారం కోసం వెళ్ళిపోయారు. అలాగే అకాలీదళ్ 27 సంవత్సరాలు మాతో ఉంది, అధికారం కోసం వెళ్ళిపోయారు బయటికి వెళ్ళు. ఇవాళ ఓడిపోయారు, చిత్తుగా ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు మమ్మల్ని వదిలేడు, చిత్తుగా ఓడిపోయాడు. అదేవిధంగా అంతకుముందు మా జేడిఎస్ మాతో ఉండింది, వదిలేసింది, చిత్తుగా ఓడిపోయింది. తర్వాత మాతో ఎవరైతే నితీష్ కుమార్ గారు మాతో పనిచేశాడు, కలిసి పనిచేశాడు, ప్రభుత్వాన్ని ఏర్పరచాం, ముఖ్యమంత్రి అయ్యాడు, మధ్యలో వదిలిపోయాడు, మళ్ళీ బుద్ధి వచ్చిందని లెంపరేసి మళ్ళీ వచ్చి మాతో ఉన్నాడు. ఇవాళ బీహార్లో నితీష్ కుమార్ బీజేపీ ప్రభుత్వం 3వ సారి రాజ్యం చేస్తుంది ఇవాళ. సో ఎవరైనా బుద్ధి లేక బయటికి వెళ్ళిపోతే వాళ్ళ తప్పు, కానీ మా తప్పేం లేదు. భార్య కాబట్టి ఎవరిని ఇన్సల్ట్ చేయదు, ఎవరిని కూడా తోలనాడదు. ఎవరు వచ్చినా కలిసి పనిచేయడం కోసం, దేశం కోసం పనిచేస్తాం. మాతో పాటు దేశం కోసం పనిచేస్తా అంటే రా 2 ఇంటికి నువ్వు కూడా పోయి అని చెప్తాం, వద్దని చెప్పాం. ఎవరిని వెళ్ళిపోతానంటే నమస్తే వెళ్ళిపో అని చెప్తాం. అంటే కొంతమంది ఇప్పుడు మీరు చిత్తుగా ఓడిపోతారు, మీతో ఎవరు పెట్టుకున్నా అనేసి అన్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ మధ్య ఏదన్నా వాదనలు ఉండడం వల్లనే ఆయన కేసులు ఇంకా అలా జరుగుతున్నాయి అంటారా? అంటే మీ మధ్య ఈ డిస్టర్బెన్సెస్ పోతే ఆయన కేసులు రద్దు అయిపోతాయి అంటారా? ఏం కేసులకి, జగన్మోహన్ రెడ్డి మాకు మిత్రుడు కాదు, శత్రువు కాదు. తెలుగుదేశం ఏ విధంగా ఒక అపోజిషన్ పార్టీయో, మాకు జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ ఆయన కానీ అలాగే మాకు. మేము సమాన దూరంతో ఉన్నాం, జగన్తో కానీ, కేసీఆర్తో కానీ, తెలుగుదేశంతో కానీ, ఎవరితో సమాన దూరంలో ఉన్నాం. మాకు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే వీరంతా, మాకెవరికి శత్రువులు కాదు. కేసుల విషయానికి వస్తే కోర్టులో ఉన్నాయి, కోర్టు రోజు జరుగుతున్నాయి. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దావోస్ వెళ్ళాడు, దావోస్ వెళ్తే కోర్టు పర్మిషన్ తీసుకుని 10 రోజులకి వెళ్ళొచ్చాడు.
మరి కోర్టు ఇచ్చిందిగా. కోర్టు ఎవరిది? రాజ్యాంగ సంబంధించిన కోర్టు అది. మన జ్యుడిషియరీ ఎవరి చేతుల్లోనూ లేదు. సో వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఇస్తే కోర్టులో ఉన్నంత విషయాల మీద మనం మాట్లాడకూడదు కూడా నిజంగా చెప్పాలంటే. సో దానికి రాజకీయానికి ముడి పెట్టకూడదు. ఎవరిని ముడి పెడితే వాళ్ళ మీద కేసు వేయచ్చు మనం. అంటే ఇప్పుడు నేను నన్ను నా మీద కేసు వేస్తారండి అనేది జ్యుడిషియరీని విమర్శించకూడదు కదా. అవును, రాజకీయం ఈజ్ డిఫరెంట్. దాని జ్యుడిషియరీ అత్యున్నత మనం గౌరవించాల్సినటువంటి రాజ్యాంగంలో జ్యుడిషియరీని గౌరవించాలి. సో అలా అనమాట. దానికి ఏమి రాజకీయ రంగు పొలవకూడదు దానికి. దాని గురించి చెప్తాను. మీరు చాలా కాలంగా జాతీయ రాజకీయాల్లో ఉన్నారు, చాలా చూశారు, పార్టీ కోసం ఎంతో పనిచేశారు, ఏ అధికారాన్ని కూడా మీరు ఎందుకు కోరుకోలేదు, ఈ పదవి నాకు కావాలి అని అడగలే ఎంతవరకు నేను? అది ఎందుకు అంతే. ఇప్పుడు పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నేర్పించిందే అది. నీ కోసం పనిచేయ నేను చెప్పాను ఇందాక, మా కోసం పనిచేయం మేము. మాకు ఏదైనా బాధ్యత అప్ప చెప్తే ఆ బాధ్యతను ఫుల్ఫిల్ చేయడం కోసమే పనిచేస్తాం. అంతేగా నాకు అది కావాలి ఇది కావాలని నేనే కాదు, లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు దేశవ్యాప్తంగా. లక్షల మంది కార్యకర్తలు నాకు పార్టీ బాగుండాలి, నా పార్టీ అధికారంలో రావాలి, వాజ్పేయి ప్రధానమంత్రి అయితే చూసి చచ్చిపోదాం అనుకున్న బోల్డ్ మంది ఉన్నారు. అయ్యింది. చాలామంది మా పూర్వీకులు మాకన్నా పెద్దవాళ్ళు ఎంతోమంది పనిచేశారు. 40, 50, 60 సంవత్సరాలు పనిచేశారు జనసేన జనసంఘ నుంచి పనిచేశారు వీళ్ళంతా. సో వాళ్ళేం కోరుకోలేదు. మోడీ ప్రధానమంత్రి కావాలి ఏదైతే అనుకున్నారో అలా అయ్యాడు. అలాగే అంతకుముందు అందరూ అనుకున్నారు, మా సీనియర్లు అంతా అనుకునేవారు. చిన్నప్పుడు మాకు చెప్తూ ఉండేవారు ఈ దేశంలో ఎప్పటికైనా కాషాయ జెండా ఎగరేయాలి, వాజ్పేయి గారు ప్రధానమంత్రి కావాలి అని అనుకునేవారు. అయ్యింది, అదే సంకల్పం ప్రతి వాళ్ళది. ఈ దేశం సూపర్ పవర్ కావాలని కోరుకుందాం మనంతా. నేను ఏదో సూపర్ అయిపోవాలని కోరుకోకూడదు. పార్టీ అధికారంలోకి రావాలి, తద్వారా అందరికీ ఫలాలు అందాలి. చివరి నుంచిన్న వ్యక్తికి కూడా ఫలాలు అందాలి అనేదే కాన్సెప్ట్ బీజేపీ. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరూ బాగుపడతారంటారు మీరు? దేశం పక్క దేశం బాగుపడాలి, సూపర్ పవర్ కావాలా అనే సంకల్పంతోనే ఉంటాం. అంతే తప్పించి నాకేమొచ్చింది, వీడికేమొచ్చింది, మనమేం అది అసలు అప్రస్తుతం దాని గురించి మాట్లాడడం కూడా. కానీ జనాల్లో ఒక అభిప్రాయం చిన్నప్పటి నుండి ఉండిపోయింది ఏంటంటే, రాజకీయం అంటే వాళ్ళ స్వార్థమే వాళ్ళు చూసుకుంటారు తప్ప మనకి ఏది పెట్టరు అనేసి. అదే చెప్పేది, పార్టీ విత్ డిఫరెన్స్ అనేది మాది. మిగతా వాళ్ళన్నీ కూడా వాళ్ళ కోసం పనిచేసుకుంటారు. ఇక్కడ పార్టీ టికెట్ ఇవ్వకపోతే అక్కడికి వెళ్ళిపోతాడు, అక్కడ పదవ రాకపోతే ఇక్కడికి వెళ్ళిపోతాడు, ఇక్కడ పదవ రాకపోతే ఆ పార్టీకి వెళ్ళిపోయి, ఇలాగ అందరూ వెళ్ళిపోతున్నారు వాళ్ళ రోజుల్లో. అదే ఉండదు ఇక్కడ. ఇక్కడికి వస్తే నువ్వు మనం పనిచేయాల్సిందే దేశం కోసం పనిచేస్తుంది. పదవి వచ్చిందా రాలేదా అది అసలు దాని గురించి పట్టించుకోరు. ఈ బీజేపీని కార్యకర్త ఎవడు దాని గురించి ఆలోచించడు. ఇవాళ ఏమన్నా కొత్తగా వచ్చిన ఆలోచిస్తే మనం ఏం చేయలేం, కానీ పాత్రలు అయితే అంతమంది ఇదే పరిస్థితి. ఒకసారి మీ తండ్రి గారిని గుర్తు చేసుకుందాం, రాధాకృష్ణ గారు పురిగల్ల. ఆయన పేరు మీద ఆయన చనిపోయిన తర్వాత మీరు ట్రస్ట్ పెట్టారని, చాలా సేవా కార్యక్రమాలు నడిపించారని, ల్యాప్టాప్లు కూడా పంచిపెట్టారని చెప్తుంటారు. అవి వాటి ఎడ్యుకేషన్ ఫాదర్ అప్పుడు ఆయన చిన్నతనంలోనే ఆయన టీచర్గా ఉన్నప్పుడే అర్ధరాత్రి అంటే నైట్ స్కూల్స్ నడిపేవారు. వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి చదువు చెప్పేవారు. లేని పిల్లలకి ఆయన జీతంలోనే కొంత వాళ్ళ ఫీజులు కట్టడం కానీ, లేకపోతే బుక్స్ కొని ఇవ్వడం కానీ, ఇలా వాళ్ళకి ఏవైతే ఇంట్రెస్ట్ ఉందో వాటికి కొని ఇవ్వడం చేసేవారు. సరే దాన్ని మనం అంతత్తు డబ్బులు మన దగ్గర అంత లేకపోయినప్పటికీ ఉన్న దాంట్లోనే ఒక మనం కొంత ఇది చేయాలి సర్వీస్ అనే ఉద్దేశంతోనే మొదలుపెట్టాం. ఉమెన్ ఎంపవర్ మీద పనిచేస్తున్నాం. అదేవిధంగా స్టూడెంట్స్ని ఎవరైతే బాగా చదువుతారో పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం సాయం చేయడం, తర్వాత ఈ యొక్క స్వచ్ఛ భారత్ మీద పనిచేయడం, అదేవిధంగా ప్లాస్టిక్ని నిర్మూలించడం కోసం దేశంలో ఇవాళ క్యాన్సర్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనంతా పురాతన పద్ధతుల్ని మా మర్చిపోయి నూతన జీవన విధానంలో అనేక సమస్యలు వస్తున్నాయి. వీటి మీద అవగాహన కల్పించడం, ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇలా చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక చూద్దాం ఎన్ని రోజులు మనం బతుకునంత కాలం చేయాలని సంకల్పం. ఒకవేళ మీరు కానీ అధికారంలోకి వస్తే ఇంకా మంచి పనులు చేసే అవకాశం ఖచ్చితంగా చేస్తాం. మీతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు ఈరోజు చాలా మంది గవర్నర్గా ఇలా ఉన్నారు, వాళ్ళతో మీకు ఈ సత్సంబంధాలు అనేవి అలానే కంటిన్యూ అవుతున్నాయి? అలాగే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నా కొలీగు. సో ఇప్పటికీ అలాగే మాట్లాడుతూ ఉంటాం. మనకేం అసమాట పని ఉండదు కాబట్టి మనం వెళ్ళంగానే కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఢిల్లీ వస్తే ఫోన్ చేస్తాడు, మాట్లాడతాం. అది మిజోరాం గవర్నర్ గారు మాకు పెద్ద మనిషి. ఆయన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలునే పెద్ద మనిషి. ఆయన బీజేపీ అధ్యక్షుడు చేశారు. చాలా మృదు స్వభావి, అజాతశత్రువు. ఆయన అందరితో నాతో కూడా అందరితో బాగుంటారు. ఆయన
వస్తే ఢిల్లీకి వస్తే ఫోన్ చేస్తారు, రఘు వచ్చానంటారు, రామంటారు, భోజనం చేస్తాం అంటారు. సో అలా లైక్ మీకు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన యూత్ వింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ఆఫీస్ సెక్రటరీగా ఉన్నాను, ఆయనతో పాటు కలిసి పనిచేశాను. ఇప్పుడు ఎక్కడ కనపడినా సరే ఆయన కూడా ప్రేమగానం ప్రాకరిస్తారు, లేదా ఏ విధంగా ప్రధానమంత్రి ప్రాకరిస్తారు అలాగే ప్రాకరిస్తారు. వెంకయ్యనాయుడు గారితో పనిచేశాను కాబట్టి అని ఉపరాష్ట్రపతి అయినా కానీ సమయం ఖాళీగా ఉంటే ఫోన్ చేస్తే వెళ్తాను, కలుస్తాను, మాట్లాడతాను. అలా అనేక మంది, ఈవెన్ త్రిపుర ముఖ్యమంత్రి మనోటర్కు తను ఉండేవాడు. సో తను కూడా మా కొలీగే, నాకన్నా జూనియర్ తను ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకా కిషన్ రెడ్డి గారు మేమైతే చాలా సంవత్సరాలు కలిసే ఉన్నాం ఢిల్లీలో. కేంద్ర మంత్రి అయ్యాడు, సంతోషం. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు కిషన్ రెడ్డి గారు. సో అలా ఎవరు తను ఫస్ట్ నుంచి ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉన్నాడు, కేంద్ర మంత్రి అయినా అలాగే ఉంటాడు. కిషన్ రెడ్డి కూడా ఇంత కూడా మార్పు ఉండదు, అధికారం ఇంత కూడా కనపడదు, దర్పం కనపడదు. సో సామాన్య ఒక కార్యకర్త ఎలా ఉంటాడో బీజేపీ నాయకుడు కార్యకర్త కిషన్ రెడ్డి అలాగే ఉంటాడు ఇవాళకి. అది ఆయన గొప్పతనం, ఇంత కూడా మార్పు లేదు కిషన్ రెడ్డి. వెంకయ్య నాయుడు గారికి కూడా మీరు చాలా సహాయం చేశారంట కదా పార్టీ. 8 సంవత్సరాలు వెంకయ్య నాయుడు గారితో ఉన్నాను నేను, ఫుల్ టైం పనిచేశాను, రూపాయి తీసుకోకుండా పార్టీకి పనిచేశాను. ఈవెన్ స్పీకర్ గారు కూడా, లోక్సభ స్పీకర్ మేము కూడా, ఆయన యూత్ వింగ్ ప్రెసిడెంట్గా రాజస్థాన్ ఉండేవారు. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ కనిపించినా పోస్తే ఏదో ఖాళీగా ఉంటే ఫోన్ చేస్తే మేము టైం అడిగితే ఇస్తారు, కలుస్తాం. స్పీకర్ అయ్యాను కదా అని ఇంత కూడా కించిత్ గర్వం లేదు ఆయనకి. అలా బీజేపీ అదే గొప్పతనం బీజేపీ. ఇదే కాంగ్రెస్ నాయకులను కలవాలంటే 15 రోజులు పడుద్ది, బీజేపీలో అలా ఉండదు. పొద్దున్న ఫోన్ చేసే, రాత్రి ఫోన్ చేసి ఉంటే పొద్దున్న టైం ఇస్తారు. ఇప్పుడు బీజేపీ జనసేన కలిసి కానీ ముందుకొచ్చారంటే తప్పకుండా మీరు గెలుస్తారంటారా? అంటే మీ రెండు పార్టీలకి అంత కెపాసిటీ ఉందంటారా? నేను చెప్పాను ఇందాక, తెలుగుదేశంలో డీలా పడిపోయిన పార్టీ అది. దానిలో 40% ఓటింగ్ ఉంది మౌంటర్కు 2019 వరకు. 20% లాగడం కోసం ప్రయత్నం చేస్తాము, 20% మాకు వస్తుంది. అదేవిధంగా మన వైసీపీ నుంచి 51% ఉంది, 20% లాగుతాము. 40% మాది, 30% వైసీపీ, 20% టీడీపీ కథం. సో మేమే గెలుస్తాం. అంటే మరి పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమంటున్నారంటే, మీరు సింగిల్గా పోటీ చేసినా సరే మేము మీకు సపోర్ట్ చేస్తామేమో, కానీ ఇలా అదర్ వేరే పార్టీల జెండాలు ఎగరేయమంటే మేము ఎగరేయం అంటున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి ఆ విషయాలు. ఎందుకంటే ఆ సైనికుల్ని పవన్, నా సైనికులు జన సైనికులు అన్నప్పుడు జన సైనికుల్ని పనిచేయించుకునే బాధ్యత అయింది, మాది కాదు. మేమైతే మా కార్యకర్త అంతా పనిచేస్తారు, ఇబ్బంది ఏం లేదు. అంటే కొంతమంది వితండవాదం ఏంటంటే బీజేపీతో పెట్టుకుంటే లైక్ మటాష్ స్మాష్ అయిపోతారు, అంటే మీరు అలా వెనక నుండి ఏదన్నా చేస్తున్నారేమో అనేసి. నా బ్యాక్ రాజకీయాలు బీజేపీ చెప్పాను ఇందాక, ఎవరితోనూ చేయలేదు ఇంతవరకు బ్యాక్ స్టాపింగ్ రాజకీయాలు బీజేపీ. బీజేపీ మొదటి నుంచి కూడా ఒక డెవలప్మెంట్ ఓరియంటెడ్ రాజకీయాలు చేసింది, కానీ ఎప్పుడూ కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు చేయలేదు ఇంతవరకు, రికార్డే లేదు ఇంతవరకు. అసలు బీజేపీకి ఏపీలో బలమైన నాయకులు ఉన్నారంటారా? ఒకవేళ ఉంటే ఇప్పటి వరకు ఎందుకు అంత పోటీలోకి రాలేకపోయారు? కండిషన్స్ ఆర్ డిఫరెంట్. 2019 వరకు, అంతకుముందు 14 వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు ఒకసారి రాష్ట్రం విడిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు చూడాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడని చంద్రబాబు గేశారు ఒకటి. 2019 అబ్బాబా చంద్రబాబు ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి కుర్రాడు, ఇతను అసలు అద్భుతం బీభత్సం చేస్తాడు అనుకుని జనం ఓటేశారు. ఇప్పుడు ఇద్దరినే చూసేశారు కాబట్టి ఇంకా చాలు. ఇప్పుడు దేశం కోసం నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఈసారి బీజేపీకి ఓటేయాలి అని అనేక మంది గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల్లో ఉన్న నాయకులు కూడా మా దగ్గరకు వస్తున్నారు ఇవాళ. ఎందుకు రోజు ఎవరో ఒకరు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు ఇవాళ. సో ఇట్ ఇండికేట్స్ బీజేపీ ఈజ్ గోయింగ్ టు ది నెక్స్ట్ పార్టీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనేది కదా క్లియర్గా కనబడుతుంది. అంచేత వాళ్ళ అది నడవదు, ఇంకా రెండు ఇద్దరిది అయిపోయింది, ఒకసారి ఆయనకి ఇచ్చారు, ఒకసారి ఆయనకి ఇచ్చారు, చాలు. బీజేపీకి సపోర్ట్ చేస్తే ఓకే, కానీ వాళ్ళని వ్యతిరేకించారంటే ఏదైనా సరే పాత కేసులు తీసైనా సరే జైలుకి పంపిస్తారు, అది సీఎం అయినా సరే అని ఉంది. ఎవరిని పంపలేదు, రికార్డు ఎక్కడ లేదు కదా అసలు. ఏ సీఎంని టచ్ చేయలేదు ఇంతవరకు ఎక్కడ, ఏ సీఎంని జైలుకి పంపలేదు బీజేపీ. ఎవరి మీద పాత కేసులు తోడలేదు, చట్టం తన పనులు తను చేసుకెళ్ళిపోతుంది. చట్టంలో ఎక్కడా కూడా బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కాలు చెవి వేలు పెట్టలేదు, రికార్డు లేదు అసలు. ఎవరైనా అలా అన్నా కానీ వాళ్ళు రికార్డు చూపించాలి, ఏ పలానావాడిని ఆ ముఖ్యమంత్రిని వేసారు, ఈ ముఖ్యమంత్రిని లోపల పెట్టేశారు అని చెప్పాలి ఎవరైనా ఉంటే. అలా ఏం లేదు, అదే చెప్పేది. ఎందుకంటే బీజేపీని ఎదుర్కోలేక దుష్ట శక్తులు, దుష్ట పన్నాగాలు పండుతూ ఉంటాయి అన్నమాట. దానిలో భాగం ఇలాంటి ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తూ ఉండొచ్చు, బట్ ఇట్స్ నాట్ ఫ్యాక్ట్. మొన్న జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చాలామంది మీకు పదవి వస్తుంది అనేసి అనుకున్నారు సార్, రాలేదు. ఎందుకని రాలేదు అసలు? తెలియదమ్మా, అది
వస్తుంది నేనైతే అనుకోలేదు. ఏమన్నా మా మిత్రులు ఫ్రెండ్స్ ఏమన్నా అనుకుంటే పార్టీ నాయకులు అనుకుంటే అనుకోవచ్చు, బట్ ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి? మనం ఏమన్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సాధించామా? బీజేపీ సాధించుంటే ఖచ్చితంగా మనం ఎస్, ఆంధ్రప్రదేశ్లో ముందర అందుకనే అంటారు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జెండా ఎగరేయాలి ముందర. కాదు, ఎవరికిచ్చే సంతోషమే, ఇచ్చినా ఇవ్వకపోయినా సంతోషం, ఇబ్బంది అయింది అలా అనమాట అనుకుంటుండొచ్చు పాపం ఫ్రెండ్స్. దేవుంది, ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గురించి ఇలా మాట్లాడుతున్నారు కదా, ఒకనొక టైంలో మీరు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు కదా, మరి ఏంటి మెయిన్ రీజన్ ఏంటి మీకు ఆయనకి ఇలా సెపరేట్ అవ్వడం వల్ల? సో చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వాడుకోవడం వదిలేయడం, వాడుకోవడం వదిలేయడం ఇప్పటికీ 3 సార్లు చేశాడు. సో నేను గతంలో చెప్పాను ఒకసారి ఏమనంటే, శివుడు మెళ్ళో ఇప్పుడు మమ్మల్ని వదిలేస్తే శివసేన పరిస్థితి ఏమవుతుంది, మన అకాలీదుల పరిస్థితి ఏమైంది, నితీష్ కుమార్ పరిస్థితి ఏమైంది, చంద్రబాబు పరిస్థితి ఏమైంది, ఇందాక చెప్పినట్టుగా శివుడు బీజేపీ ఇక్కడ శివుడు మెళ్ళో నాగపాము అకాలీదళ కానీ లేకపోతే కనుక నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ. సో మా శివుడు మెళ్ళో నాగపాము ఉన్నంతకాలం శివుడితో పాటు నాగపాము కూడా పాలేసి హారతులు ఇచ్చి ప్రసాదం పెట్టి నైవేద్యం పెట్టి అన్నీ చేస్తారు. ఎప్పుడైతే శివుడు మెడను వదిలేసి ఆ నాగపాము కిందకు వస్తుందో ప్రజల మధ్యకి భక్తుల మధ్యకి, ఇదే పాలేసి ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఈ నాగపాము మాత్రం మెడ ప్రజల్లోకి వస్తే కొట్టేశారు, మళ్ళీ చంద్రబాబును కొట్టారు, ఇంకా బుద్ధి రాలా. అంచేత మాతో ఉంటే గెలుపు, మాతో లేకపోతే ప్రజలే నేను తిరస్కరిస్తారు అనేది అకాలీదళ విషయంలో జరిగింది, నితీష్ కుమార్ విషయంలో జరిగింది, ఇక్కడ చంద్రబాబు నాయుడు విషయంలో జరిగింది. సార్ మరి చంద్రబాబు నాయుడు గారు కొడుకు గారు ఉన్నారు కదా, ఆయన రాజకీయాల్లోకి వస్తే ఏమన్నా లేస్తారంటారా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టే? కాదు కదా, ఇప్పుడు అతనికి ఇంకా చిన్నాడు ఒకటి. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు చరిష్మా కొడుకుకి పనిచేయదు, పివి నరసింహరావు గారు చరిష్మా కొడుకులకు పనిచేయలేదు, సునీల్ గవాస్కర్ కొడుకు గొప్ప క్రికెటర్ కాలేకపోయాడు, కపిల్ దేవ్ కొడుకు క్రికెటర్ లేడు, ఇలాగా సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. సో అమితాబ్ బచ్చన్ కొడుకు అంత గొప్ప యాక్టర్ కాలేకపోయాడు, యాక్టర్గా ఉన్నాడు అంతేగాని గొప్ప యాక్టర్ కాలేదు, సూపర్ స్టార్ కాలేకపోయాడు. సో ఇలా లోకేష్ మంత్రిగా ఎమ్మెల్సీగా ఉండి అమరావతిలో వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసినటువంటి అమరావతిలో క్యాపిటల్లో పోటీ చేస్తే పాపం ప్రజలు ఎంత ఖర్చు పెట్టారు, ఓటుకి 5,000 10,000 ఖర్చు పెట్టినా లోకేష్ గెలవలేకపోయాడు. సో ఆయన యొక్క యాక్సెప్టెన్స్ అతనికి రాలేదు, అతను తండ్రి బాటలో నడవడానికి ఎంతవరకు కార్యకర్తలు కానీ ఎంతవరకు రాష్ట్ర ప్రజలు సమ్మతిస్తారో తెలియలేదు, రిజెక్ట్ అయ్యాడు అప్పుడు ఆల్రెడీ ఒకసారి. చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏం చేస్తాడు పాపం. బీజేపీ దేశాన్ని అభివృద్ధి చేస్తుంది అంటున్నారు, మరి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, అది కూడా అభివృద్ధేనా? ఒకటి అంతర్జాతీయ మార్కెట్కి ఆధారపడి, ఒకటి పెట్రోలు డీజిల్ మారుతూ ఉంటాయి రోజు రోజుకి, గ్యాస్ రేట్లు కూడా పెరిగిపోయి, అది కూడా 3, పెట్రోల్ డీజిల్ గ్యాస్ కూడా. అయితే ఇక్కడ ఏమవుతుంది, 30 ఇప్పుడు 100 రూపాయల్లో 98 100 రూపాయలు ఉంది పెట్రోల్ ఇవాళ డీజిల్ కానీ, దాన్ని 55 రూపాయలు రాష్ట్రాలు పన్ను విధిస్తున్నాయి, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. సో 45 రూపాయలే ఒరిజినల్గా కాస్ట్ దాన్ని. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క పన్నుల్ని వెనక్కి తీసుకుంటే ఆటోమేటిక్గా ప్రజలకు 50 రూపాయలకు పెట్రోల్ దొరుకుద్ది, డీజిల్ దొరుకుద్ది. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేవు, మా పన్నులు కావాలి, మా డబ్బులు కావాలి, రెవెన్యూ దానిలోనే వస్తుంది, వాళ్ళకి వాళ్ళ మందులోనూ పెట్రోల్ డీజిల్లోనూ రాష్ట్రాలకు ఆదాయం వస్తుంది. అందుకని ఏ రాష్ట్రమో కూడా ప్రజలను అడ్డు విరుస్తూ ఉంటున్నాయి కానీ ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయి, మేము పన్నులు తగ్గించుకుంటాం అని చెప్పట్లా. మీరు వేరే అభివృద్ధి చేయలేకపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు, ఏం చేయాలి, వేరే ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, వ్యవసాయం డెవలప్ చేయాలి, కోస్టల్ క్యారిడర్ ఉంది ఇక్కడ, టూరిజం డెవలప్ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఉన్నాడు, ఒక్క టూరిజం ప్రాజెక్ట్ చేయలేకపోయాడు. 900 పైచిలకు కిలోమీటర్లు ఉంటే టూరిజం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కడ చెప్పమండి, వాళ్ళ ఒక్క టూరిజం స్పాట్, టూరిజం స్పాట్స్ ఉన్నాయి 100 ఉన్నాయి, ప్రభుత్వం డెవలప్ చేయలే అంటే వాళ్ళకి లేదు, బుద్ధి లేదు పరిపాలించేటప్పుడు, బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు 50 ఏళ్ళు లోపే, మరి టూరిజం డెవలప్ చేయాలిగా, ఎంత బాగా చేయాలి, ఎంతమంది ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది ఉపాధి కలుగుద్ది అక్కడ, టూరిజం మంచి స్పాట్స్ ఉన్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు డెవలప్ చేయలే. ఈ 3 ఏళ్లలో ఒక్క టూరిజం ప్రాజెక్ట్ రాలే అంటే ఎంత ఉపాధి పోతుంది, ఎంత రెవెన్యూ పోతుంది, హైదరాబాద్లో ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఆంధ్ర రావచ్చు, శుభ్రంగా ఒరిస్సా నుంచి వస్తారు, బెంగాల్ నుంచి వస్తారు వైజాగ్ ఇవాళ, ఎందుకు వస్తున్నారంటే వైజాగ్ ఇస్ బ్యూటిఫుల్ బీచ్, వైజాగ్ అందంగా ఉంటుంది అని వస్తారంతా. ఇంకా అందంగా చేయాలి, అట్రాక్ట్ చేయాలి కదా, అందరూ శ్రీలంక ఎందుకు వెళ్తున్నారు, అందరూ థాయిలాండ్ ఎందుకు వెళ్తున్నారు,
అందరూ సింగపూర్ ఎందుకు వెళ్తున్నారు? చిన్న చిన్న కంట్రీలో వాళ్ళున్న సముద్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది హోటల్స్ కట్టి ప్రజలకి అక్కడ ఒక టూరిజం స్పాట్ను కలుగజేస్తున్నారు. మనం కలగజేయలేకపోతున్నాం బికాజ్ మనకు బుద్ధి లేదు కాబట్టి. కేంద్రం ఎంత డబ్బులు ఇస్తుంది వాళ్ళు, చెయ్యండి అయ్యే బాబుని చేయటల్లా. ఏ సముద్ర వ్యవసాయం చేయొచ్చు, అగ్రికల్చర్ ఆక్వాకల్చర్ని సముద్రంలో కేజ్ కల్చర్ చేయొచ్చు, నాచు పెంచచ్చు. బోల్డ్ డిమాండ్ ఉంది, ప్రపంచంతో డిమాండ్ ఉంది వాళ్ళు, అది చేయటల్లా. సో ప్రభుత్వము తను చేయాల్సిన పని చేయకుండా పెట్రోల్ డీజిల్ మీద దోచేసుకుంటుంది, మందు మీద దోచేసుకుంటుంది, దాంతోనే జీతాలు వ్యవహారం నడిపిస్తుంది. ఇది తప్పిది. ప్రభుత్వాలు తగ్గించాల్సిన బాధ్యత వాళ్ళది. కేంద్రం తగ్గించింది, ఇంకేం తగ్గిస్తాం మేము కేంద్రం తగ్గించిన తర్వాత? సో రాష్ట్ర ప్రభుత్వాలు సరైన పంధాలు పనిచేయటం లేదు, అందుకని మాకు ఓటేయండి మేము చేసి చూపిస్తామని చెప్తున్నాం. రాబోయే ఎన్నికల్లో మీరు రాబోతున్నారు బీజేపీ తరపున అంటున్నారు, ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఉంటే ఏ ఏరియా నుండి మీరు వెళ్తారు? నేను వెస్ట్ గోదావరి నుంచి కంటెస్ట్ చేస్తాను, వెస్ట్ గోదావరి నుంచి కంటెస్ట్ చేస్తాను. పార్టీ డిసైడ్ చేస్తుంది ఎక్కడ అనేది, రెడీ టు కంటెస్ట్. ఖచ్చితంగా గెలుస్తాను, నాకున్న ఇది నాకుంది, ప్రజలతో సంబంధాలు ఉన్నాయి నాకు. ఢిల్లీలో ఉన్న గల్లీ పనిచేస్తూనే ఉంటాను నేను, ట్రస్ట్ ద్వారా కానీ పార్టీ ద్వారా కానీ ప్రజల్లో గెలుతూనే ఉంటాను. సో చేత ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ మై సెల్ఫ్ అండ్ మై లీడర్ మై క్యాడర్ మా ఫ్రెండ్స్ నా పార్టీలో ఉన్నటువంటి అందరూ పనిచేస్తారని నమ్మకం ఉంది, గెలుస్తాను నమ్మకం కూడా ఉంది. అతను మంత్రున్న నుంచి గెలుస్తాను నేను. అంటే బీజేపీతో వివాదాలు ఉన్నందువల్లనే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఏమీ పోవట్లేదు, ఇవి క్లియర్ అయిపోతే 30 అంటే ఈ గొడవలు తీర్చే వరకు ఆ 36 కేసులు ఆయన మీద అలానే ఉంటాయా? ఆ 30 ఇండియాలో ఇలా 36 కేసు నుండి సీఎంగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అంటున్నారు, దీని మీద మీ అభిప్రాయం? సో కేసులు ఉంటే ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నాయంటున్నారు, పేపర్లో వస్తూ ఉంటే అప్పుడప్పుడు కేసులు ఉన్నాయని కానీ, బట్ మనం దానికి సంబంధం లేదండి. అది కోర్టులో అవన్నీ రుజువు అవ్వాలి, ఆయన కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ కూడా ఆపేయలేదుగా. సీఎం ఉన్నా కానీ కోర్టులో ప్రొసీడింగ్స్ ఆపేసారా? ఆపలా. చట్టం తన పనిదాన్ని చేస్తుంది, ఎవరైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, మంత్రి అయితే కేంద్ర మంత్రి అయితే ఏంటి, కేసులు కేసులే, వాటిలేమి ఎవరు తప్పించలేరు కదా. అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్నంత వరకు కేసులు తేల్చరా అనేసి అంటుంది? లేదు, అసలు సంబంధమే లేదు. బీజేపీ అనుకూలంగా ఎక్కడ ఉన్నాడు? మేము కలిసి పనిచేస్తున్నామండి చంద్రబాబుతో, జగన్మోహన్ రెడ్డితో పనిచేయట్లేదుగా. అది అపోహ ఏంటంటే క్రిటిసిజంకి ఒక నాలుగు ఇష్టం వచ్చిన క్రిటిసైజ్ చేసేది ఏముంది, నాలుగు ఉన్నప్పుడు మా సంబంధం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డితో ఎలాంటి సంబంధాలు బీజేపీకి లేవు, ప్రభుత్వాలు వేరు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధాలు వేరు. బీజేపీ ఈ మాకు అపోజిషన్ పార్టీ, ఇది వైసీపీ. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఎలాగా మాకు అపోజిషన్ పార్టీనో అతను కూడా అపోజిషన్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు, జగన్ గారు 100 కోట్లు, అవినీతి అంటూ చాలా వీడియోలు చేస్తున్నారు. ఇలా వీడియోలు చేయడమే తప్ప మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు కదా సార్ దీని మీద? అదే కదా, ఎవరు కేసులు పెట్టాలి కదా ఎవరన్నా, పలానాది దొరికింది పలానా తిన్నాడు కేసు ఉంటే. అవినీతి వేరు, రుజువు చేయడం వేరు, అవినీతి ఆరోపణ వేరు. మరి ఆరోపిస్తున్నారు కదా సార్ ఇప్పుడు మీరు, అంటే ఈ 100 కోట్లు 100 కోట్లు అని ఆరోపిస్తున్నారంటే మీ దగ్గర ఏదో ఒక రుజువు ఉండాలి కదా. నేను 100 కోట్లని మేమనలా, మేమన్నా అంటే అవినీతి జరుగుతుంది అన్నాం, ఖచ్చితంగా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందో సాక్ష్యాధారాలు సహా ప్రజల ముందు పెంచుతాం, ప్రజలు డిసైడ్ చేయాలి. అన్ని కోర్టులు డిసైడ్ చేయలేవు కదమ్మా, అన్ని కోర్టులు డిసైడ్ చేయవు, కొన్ని ప్రజలు డిసైడ్ చేయాలి. రుజువు కాయంది కోర్టు ఏం చేస్తుంది? సో ప్రజలు డిసైడ్ చేసుకోవాలి ఏది ఏం జరుగుతుంది రాష్ట్రంలో, పరిపాలన సరిగ్గా జరుగుతుందా, పరిపాలన జరుగుతుందా, పరిపాలన ఉందా లేదా, అరాచక పరిపాలన ఉందా, మామూలు పరిపాలన ఉందా అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటే, వాళ్ళు ఓటు వేసేటప్పుడు విజ్ఞతతో ఓటు వేస్తే మంచి, రాష్ట్ర ప్రజలు మంచి జరుగుద్ది, లేకపోతే మళ్ళీ ఇలాగే ఉంటుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఇచ్చిన అంటే రాష్ట్రం ఇచ్చిన డబ్బులు యూజ్ చేస్తూ ఫోటోలు ఇవి తీసుకుని వీళ్ళేదో చేస్తున్నట్టు పబ్లిసిటీ చేస్తున్నారు కదా, ఇవన్నీ చేస్తుంటే మీరు ఎందుకు కామ్గా ఉన్నారు? ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు పిఎంఏవై ఉంది, ఆవాస్, ప్రధానమంత్రి ఆవాస యోజన. చంద్రబాబు నాయుడు చంద్రన్న గృహాలు అన్నాడు, పిఎంఏవై చిన్నది పెట్టి చంద్రన్న ఇల్లు అన్నాడు, చంద్రన్న పింఛను అన్నాడు, చంద్రన్న కానుక అన్నాడు, అలాగే జగనన్న కానుక, వైఎస్ఆర్ పింఛను, సంథింగ్ వాళ్ళు పేరు పెట్టుకుంటున్నారు. రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోదు, ఎందుకంటే మేము రాష్ట్రం, మేము ఇచ్చిన డబ్బు మాది, రాష్ట్రానికి ఇచ్చాము, రాష్ట్రం కిందకు చెప్పాలి. అది విజ్ఞత మళ్ళీ అక్కడ కూడా కేంద్రం ఇచ్చేది రాయాలి. సో ఆరోగ్యశ్రీలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటానే ఉంది, దాంట్లో మేజర్ వాటా. సో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టాడు, మనం ఏం చేస్తాం దానికి? ప్రజల్ని ఎన్లైట్ చేయడమే మా పని, మీ టీవీ ద్వారా
ఇలా పత్రికల ద్వారా ప్రజలకి ఇచ్చే డబ్బు మాది, పింఛన్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, గ్యాస్లో ఎంత, ఇలా మేము చెప్తూ ఉన్నాం ప్రజలకి. ఇది చెప్పాల్సిందే. అంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఉండదు. ఫెడరల్ సిస్టంలో కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయాలి. అది దేశం కోసం పనిచేస్తున్నట్టు. మన ప్రధాని మోడీ గారు తర్వాత అంతటి సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరు? ఇంకా చాలామంది ఉన్నారు బీజేపీలో. అమిత్ షా ఉన్నాడు, రాజ్నాథ్ సింగ్ ఉన్నారు, గడ్కరీ గారు ఉన్నారు, శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నాడు, ఇలా చాలామంది ఉన్నారు బీజేపీలో. నాయకులు కరువు లేదు బీజేపీ. నడ్డా గారు, జేపీ నడ్డా గారు ఉన్నాడు. సో వీ హ్యావ్ డెప్త్ ఆఫ్ లీడర్స్. లీడర్షిప్కి ఇబ్బంది ఏం లేదు. అంటే ఉత్తర భారతంలో ఇంత స్ట్రాంగ్గా ఉన్న బీజేపీ దక్షిణ భారతంలో ఎందుకు గెలవలేకపోతుంది సార్? అంటే బలహీనమైన పార్టీల వలన? ఇక్కడ రీజనల్ పార్టీలు ఎక్కువ ఉండడం వలన. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, తమిళనాడులో డిఎంకే, ఏడిఎంకే, ఏఏడిఎంకే, పిఎంకే, టీఎంసీ, ఇలాగ రకరకాల రీజనల్ పార్టీలు. కేరళలో 10 LDF 10, UDF 10, 20 రకాల పార్టీలు అక్కడ ఉన్నాయి. సో ఈ ఒరిస్సాలో బీజేడీ ఉంది, బెంగాల్లో మమతా ఉంది. అక్కడికి బెంగాల్లో మమతనే ఇది, అక్కడ కాంగ్రెస్నే కమ్యూనిస్టులని ఖతం చేసి బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చింది. సో అదేవిధంగా నేను ఆంధ్ర గురించి చెప్తున్నాను మీకు. వీళ్ళిద్దరిని ఒకరిని గెంటి మేము వస్తాం అక్కడికి. ఇద్దరిని గెంటి వస్తే అధికారంలోకి వస్తాం. సో తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయింది. మేము నెంబర్ నెక్స్ట్ వచ్చేది బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో. సో కర్ణాటకలో బీజేపీ ఆల్రెడీ ఉంది ప్రభుత్వం, మళ్ళీ వస్తాము. ఎటు వచ్చి మీకు తమిళనాడు, ఇప్పుడు ఏఐడిఎంకే జయలలిత నాయకత్వం లేదు కాబట్టి అటంతా బీజేపీ వంక చూస్తున్నారు ఇప్పుడు. సో త్వరలో భవిష్యత్తులో తెలంగాణ, తమిళనాడు అండ్ ఆంధ్ర ఇవన్నీ బీజేపీ హస్తగతం అవుతాయి. వచ్చే రోజులన్నీ భారతీయ జనతా పార్టీ సౌత్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవడమే మా పని. అయితే జనసేనతో బీజేపీకి పొత్తు వల్ల బీజేపీ ఏమన్నా బలపడుతుందేమో, కానీ జనసేనకి ఒరిగేదేమీ లేదు, వేస్ట్ అంటున్నారు సార్. దాని మీద మీరేమంటారు అసలు? అది మనం ఎలా చెప్తాం చెప్పలేం కదా. ఎన్నికల్లో కలిసి పనిచేస్తాము, మేము ఇద్దరు బెనిఫిట్ పొందుతాం ఖచ్చితంగా. బీజేపీ జనసేన ఎలాగైతే మేము అకాలీదళ బీజేపీ పనిచేసాము, ఎలాగైతే శివసేన మేము పనిచేసాం, ఎలాగైతే నితీష్ కుమార్ జేడీఎస్ మేము కలిసి పనిచేసాం, కలిసి పనిచేసినప్పుడు ఇద్దరికి ప్రతిఫలం ఉంటుంది. అది ఈ పార్టీలు రెండు లబ్ధి పొందుతాయి అండ్ పెరుగుతాయి కూడా. అది ఎవరన్నా అంటే పాపం వాళ్ళు తెలియక అంటారు అంత. ఇప్పుడు జనసేన బీజేపీ కలిసినట్టే ఒకవేళ టీడీపీ కూడా మీతో జాయిన్ అవుతానంటే మీరేమంటారు? కేంద్ర నాయకత్వం దాని మీద స్పందించేస్తుంది. మేమేం చేయగలం ఇప్పుడు ప్రస్తుతానికి? మేము మాకైతే కాంగ్రెస్తో అదే తెలుగుదేశంతో పెట్టుకోం అని మాకు చెప్పారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం కాంగ్రెస్తో విడిపోయి బయటకు రాలేంతవరకు. ఇది 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 ఈ పాయింట్ ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు దీని మీద. చంద్రబాబు నాయుడు గారు 2019 కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశారు తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీకి తెదంపులు చేసుకున్నానని ఎక్కడా చెప్పలేదు ఇంతవరకు. సో కాంగ్రెస్తోనే ఉన్నాడు ఆయన ఇంకా. ఒకవేళ ఎవరన్నా ఆయనతో చంద్రబాబుతో కలుద్దాం అంటే కాంగ్రెస్తో కూడా కలవాల్సి వస్తుంది. మంచిది, మేము కాంగ్రెస్తో ఎందుకు కలుస్తాం అసలు సమస్య లేదు కదా. చంద్రబాబు నాయుడు ఇంకా కాంగ్రెస్తో వదల్లా, విద్యగతంపులు చేసుకోవాలా. మేము కాంగ్రెస్తో ప్రధాన పొజిషన్ కాంగ్రెసే మాకు. ససేమిరా అంటారు. అయితే ఒకవేళ వాళ్ళ నుండి విడిపోతే మీరు జాయిన్ చేసుకుంటారు? అసలు చంద్రబాబు ఆయనకి వద్దు కదా. అసలు మేము ఆయనతో కలిసే ప్రశ్నే లేదు. అసలు మమ్మల్ 3 పీకపుచ్చుకుని చంపబోయాడు ఆయన. అవునా? అమ్మో, అంతేగా మరి. 98 బీజేపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ ఎదకుండా ఆపాడు, 2013 ఆపాడు, అంతకుముందు 83 84 ఆపాడు. ఇలా 3 ఆపారు తెలుగుదేశం వాళ్ళు బీజేపీని రాష్ట్రంలో ఎదకుండా చేసింది వాళ్ళే. సంజాత మేము ఎదగాలని కోరుకున్నప్పుడు ఎవరితోనూ వాళ్ళతో పెట్టుకోం, తెలుగుదేశంతో అసలు పెట్టుకోం. విశాఖ శ్రీ శారదాపీఠం స్వామీజీ గారు మీకు చాలా ఆప్తులు అంటుంటారు, అది నిజమేనా? నిజమే. స్వామీజీ ఎప్పుడూ నాకు 10-12 నుంచి వెళ్తూ ఉంటాను. వైజాగ్ వెళ్ళినప్పుడు, సింహాచలం వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాను. సో నమస్తే పెట్టి వస్తుంటాను. న్యాచురల్గానే ఆయన నన్ను ఇష్టపడతారు. నేను కూడా పేటం కాదు, శారదా అమ్మవారు అంటే ఇష్టం నాకు. శారదా అమ్మవారు అంటే శృంగేరి వెళ్తూ ఉంటాను నేను ఎక్కువగా. అలా వైజాగ్ వెళ్ళినప్పుడు శారదాపీఠం వెళ్తాను, సింహాచలం వెళ్తాను, శారదాపీఠం వెళ్తాను. అంటే బాగా డివోషన్ ఉన్న వ్యక్తి అంటారు? న్యాచురల్ కొద్దిగా, ఏదో బాగా అని కాదు కానీ కొద్దిగా ఆధ్యాత్మికంగా ఇష్టం. సరే, ఇప్పుడు ఇది నాకు వచ్చిన డౌట్, మీరు బీజేపీ పార్టీ జనసేన పార్టీ కలిస్తేనే తప్ప మీరు వైసీపీని ఓడించలేరా? అలా ఏమి ఉండదు. భారతీయ జనతా పార్టీ నేపథ్యంగా మీకు మాకున్న కెపాసిటీ, లీడర్సు, దమ్ము, కేంద్ర నాయకత్వము ఇవన్నీ మాకున్నాయి.
కలిసి వెళ్తే ఇంకా గట్టిగా కొట్టచ్చని నా కేంద్ర నాయకత్వం అనుకుంది. కలిసి పనిచేయండి అని చెప్పారు, కలిసి పనిచేస్తున్నాం. అప్పుడు మరి మీ పార్టీలోనే కొంతమంది ఎందుకు వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నారనే వాళ్ళు కూడా ఉండొచ్చేమో కదా. అది ఎవరైనా సొంత అభిప్రాయాలు ఉంటే ఉంటాయి, ఉంటాయి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎందుకు లేకుండా ఉంటాయి, కానీ బట్ గెలవడం అనేది ఇంపార్టెంట్ అంటే ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత ఇండివిజువల్ అభిప్రాయాలకు విలువ ఉండదు అన్నమాట. అందుకని కలిసి వెళ్ళమని చెప్పినప్పుడు కలిసి వెళ్ళమని వెళ్తాం, దాంట్లో ఇంకా తిరిగి ఉండదు. అయితే రాబోయే ఎన్నికల్లో బీజేపీ పక్క హ్యాట్రిక్ సాధిస్తుంది అంటారా? యా, కేంద్రంలో హ్యాట్రిక్ సాధిస్తాం, నో డౌట్. ఆంధ్రప్రదేశ్లో విజయం సాధిస్తాం, ఇదే ఎజెండా మాది, వేరే ఎజెండా లేవు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. చాలా మంది ఏమంటున్నారంటే అసలు బీజేపీకి ఏపీలో బలమైన నాయకులు ఉన్నారా, వచ్చిన వాళ్ళందరూ కూడా టీడీపీ నుండి వచ్చిన వాళ్ళే, వాళ్ళే ఇప్పుడు బీజేపీని నడిపిస్తున్నారు అంటున్నారు, దాన్ని మీరేమంటారు అసలు? సో ఎక్కడి నుంచి వచ్చినా ఎవరు వచ్చినా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం వస్తున్నారు కాబట్టి మీ నాయకులుగా వాళ్ళకి దమ్ముంటే ఖచ్చితంగా కరకత్తంతా యాక్సెప్ట్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు బృందరేశ్వర్ గారు బయట నుంచి వచ్చినా మాతో కలిసిపోయినారు, మాతో ఇమిడిపోయి ఉన్నారు, మా సిద్ధాంతాన్ని అవపోసం పెట్టుకున్నారు, ఆవిడ నేషనల్ జనరల్ సెక్రటరీ పార్టీ ఇచ్చింది ఘోరంగా. సో అంచేత ఎవరు నాయకత్వం బోల్డ్, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా డెప్త్ నాయకత్వం ఉంది, వాళ్ళు చాలామంది నాయకత్వం, నాయకులు కరువేం లేరు, నాయకులు ఉన్నారు. ప్రజల్ని జాగ్రత్తగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండు రాష్ట్రాలను రాబోయే కాలంలో రాబోయే వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలమైన భారతీయ జనతా పార్టీ చూస్తాం. కాషాయ జెండా రెండు చోట్ల ఎగురుతాయి, ఆంధ్రాలో ఎగురు, ఫస్ట్ తెలంగాణ తర్వాత ఆంధ్ర, ఎందుకంటే ముందు తెలంగాణలో ముందు ఎలక్షన్ జరుగుతుంది, ఆంధ్రాలో లేటుగా జరుగుతుంది, పార్లమెంటుతో పాటు జరుగుతుంది. సో లీడర్షిప్లో మేము ఎవరన్నా వస్తాను అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నమ్మి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్మి ఇక్కడ వస్తాను బీజేపీ కంటే శుభ్రంగా చేర్చుకుంటాం, వాళ్ళకి మంచి ఆదరణ కల్పించి పార్టీలో మంచి స్థానం కల్పించి పనిచేయించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.